निकल श्रीनिवासराव जिला संयुक्त कार्यदर्शी वाईएसआरसीपी ముఖ్యంగా ఈ రోజు ఈ పత్రికా సమావేశానికి చేసినటువంటి పత్రికా విలేకరులకు మా నాయకులకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ రోజున ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య మండలంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పార్టీ పెద్దలు కొంతమంది మమ్మల్ని కొంతమందిని వాళ్ళని తక్కువ చూస్తూ ఏ విధమైనటువంటి ఏ సమాచారం కూడా ఇతరులకు తెలియకుండా ఇద్దర ముగ్గురు కనుసనల్లోనే నడిచిపోతుందనే ఉద్దేశంతో మనం మేము దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఎలా తీసుకోవాలనే దానికోసం ఒక చర్చ కింద కూర్చోవడం జరిగింది. ముఖ్య నాయకులు అందరూ ఆ రోజున మేము అక్కడ మాట్లాడిన మాటలు వేరు, పత్రికా కొంతమంది పత్రికా విలేకరులకి తప్పుడు సమాచారం అందించి మా మంత్రి గారికి మాకు మధ్య వైరుధ్యం కల్పించేలాగా ప్రయత్నించి తప్పున పరిస్థితులు చక్కదిద్దడం కోసం మా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏమేమి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూర్చున్నాం తప్ప మేము మరో ఉద్దేశంతో కాదు. మేము మీ ఇక్కడ కూర్చున్న నాయకులందరం కూడా పార్టీకి కానీ మంత్రి గారికి కానీ ఏ విధమైన వ్యతిరేకులం కూడా కాదు. మేము ఎప్పుడూ కూడా పార్టీకి విధేయులుగానే ఉంటాం. ముఖ్యంగా విశ్వరూప్ గారు కొనసాగంలోనే మనసులుతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతే తప్ప మొన్న మీడియాలో వచ్చిందంతా కూడా అది తప్పు అబద్ధం కూడా ఈ సభాముఖంగా ఖండిస్తున్నాం. నా పేరు కరీ వెంకట రామరాజు, రాష్ట్ర అగ్ని కులక్షేత్రీయ కార్పొరేషన్ డైరెక్టర్ని. అల్లవరం మండలంలో జరుగుతున్న పరిణామాల గురించి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. చేసిన దాన్ని బట్టి ఇక్కడ కొంతమంది ఒంటెద్ది పోకడకి వెళ్తున్నారని చెప్పేసి మండలంలో ముఖ్యమైన నాయకులు కూర్చుంటం జరిగింది. కేవలం మండలంలో నాయకులకు మాత్రమే కొంతమంది దాని గురించికే సమావేశం కానీ పార్టీకి కానీ మంత్రివర్యులు విశ్వరూప్ గారికి కానీ ఆయన గురించి కానీ పార్టీ గురించి కానీ ఏమాత్రం సంబంధం లేదు. ఈ మీటింగ్ పెట్టే సారాంశం ఇద్దరు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు ఒంటెద్దు పోకడికి పోతున్నారు, నాయకులకి ఎవరికి చెప్పకుండా వాళ్ళిద్దరూ ఇష్టారాజ్యంగా చేస్తున్నారని ఆ మీటింగ్ ఒక సారాంశం. మంత్రి గారిని మాత్రం నిన్న మీడియాలో వచ్చిన కథనాలు మంత్రి గారిని ఫోకస్ చేసి మీడియాలో చూపించారు. అదేమాత్రం మంత్రి గారికి కానీ పార్టీ కానీ సంబంధం లేని విషయాలు అక్కడ చర్చించడం జరిగింది. ఇది మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పత్రికా ముఖంగా కానీ ఆయన్ని వాడారు. అదేమాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. మంత్రి గారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అందరికీ ఈ నియోజకవర్గంలో ఉన్న అందరి ప్రజలకి తెలుసు. ఆయన మీద దుష్ప్రచారం చేసి ఏదో గొప్పవాళ్ళు అయిపోదాం అనుకుంటున్నారు. ఆయన నిజాతి ఏంటో ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ఇలాంటి పెడితే వీడియో మొత్తం పూర్తిగా పెట్టాలి, పెట్టకుండా దాన్ని వక్రీకరించినట్టు కట్ చేసి పెడతామన్నది అది సమావేశం కాదు. ఎందుకంటే మంత్రి గారు చేసిన అభివృద్ధులు ప్రజలందరికీ తెలుసు. ఏ ఒక్కరం పార్టీలో మేమందరం ఆయన శిష్యులు, మేమందరం ప్రాణాలు ఇచ్చే వ్యక్తులు మంత్రి గారికి. మంత్రి గారి గురించి అవసరమైతే ప్రాణాలు ఇస్తాం తప్ప ఏమాత్రం మేము పార్టీ గురించి కానీ మంత్రి గారి గురించి కానీ హానికరంగా ఎప్పుడు మాట్లాడలేదు, ఇక ముందు మాట్లాడడం కూడా. ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎన్ని సంక్షేమ పథకాలు పెడుతున్నారో, రాష్ట్రంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో అవి వారవలేని నా ప్రతిపక్ష నాయకులు ఎక్కడైనా మీటింగ్ పెట్టుకుంటే సాటిగా వెళ్ళి వీడియోలు తీసి దుర్మార్గమైన ప్రచారం చేస్తే సహించేది లేదు. మీకేమన్నా వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడాలనుకుంటే డిబేట్కి రండి, మాట్లాడదాం. పార్టీ విషయానికి కానీ అంతర్గత విషయానికి కానీ మేమేం పనులు చేసామో, మేమే మా నాయకుడు ఏం పని చేస్తున్నాడో అవన్నీ వివరిస్తాం. అంతేగాని మీరు లేనిపోని అన్నీ సృష్టించి మీడియా ముఖంగా కానీ పత్రికా విలేకరుల ముఖంగా కానీ అబద్ధం ప్రచారం చేస్తే మాత్రం ఊరుకుండే ప్రసక్తి లేదు. దమ్ముంటే మొత్తం వీడియో రిలీజ్ చేయండి, దాంట్లో వీడియోలో సారాంశం మండలం నాయకులు కొంతమందికి మాత్రమే అది దాన్ని ఉద్దేశంగా మాట్లాడిన విధానం అది. అంతే తప్ప
మంత్రిగారికి పార్టీ గానికి ఏ మాత్రకు సంబంధం లేదు ఇది గ్రహించుకోండి ప్రతిపక్షాలు మీరు ఇలాంటి దుష్ప్రచారం చేయకుండా ఉంటే మీకే మంచిది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి పథకాలు గాని వారవలేక మీరు చేస్తున్న ప్రచారానికి మేము ప్రజలే మీకు బుద్ధి చెప్తారు నా పేరు నాతి శ్రీనివాసరావు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ సంయుక్త కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి నుంచి పని చేస్తున్నటువంటి కార్యకర్తని ఇటీవల ముఖ్యమంత్రి గారి పర్యటన అమలాపురంలో జరిగింది ఆ పర్యటన అనంతరం L2 పాస్ల విషయంలో కొంత గందరగోళం జరగటం అలాగే అల్లవరం మండలంలో ఇదివరకటి నుంచి కొంత అసంతృప్తి ఉండటం మొన్ననే మండలంలోని ముఖ్య నాయకులందరూ కలిసి ఒక అంతర్గత సమావేశం మాత్రమే పెట్టుకోవడం జరిగింది అది కేవలం మండలంలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలపై చర్చించుకోవడం మాత్రమే జరిగింది ఎక్కడా కూడా గౌరవ మంత్రివర్యులు గురించి ఎక్కడా కూడా మాట్లాడటం జరగలేదు కనీసం ఆయనపై అసంతృప్తి ఉన్నదని కూడా ఎక్కడ అనలేదు అయినప్పటికీ కూడా కొన్ని మీడియాల్లో మరి ఆయనపై అసంతృప్తిగా క్రియేట్ చేయడం జరిగింది అది ముమ్మాటికి తప్పు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు చూసాం ఆగస్టు 15 స్కూల్లోకి వెళ్ళి చూస్తే మరి ఇంగ్లీష్ మీడియం వల్ల వచ్చిన ఫలితం ఏంటో చూసాం చిన్న పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడారు ఇవాళ స్పీచ్లు ఇచ్చారు అక్కడ బెంచ్లు చూస్తే కార్పొరేట్ లెవెల్లో ఉన్నాయి అటువంటి గొప్ప ముఖ్యమంత్రి అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి మరి మంత్రివర్యులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు మాకందరికీ కూడా ఆదర్శం ఆయన ఎట్టి పరిస్థితుల్లో అందరి యొక్క బాధలు వింటారు కానీ ఆయనకున్న సమయాభావం వల్ల ఆ రోజు ముఖ్యమంత్రి పర్యటనని విజయవంతం చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నారు తప్ప ఎవరికి పాసలు కేటాయించారనే ఆలోచనలో ఆయన లేకపోవడంతో చిన్న తప్పిదమైతే జరిగింది ఇకపై మరి ఆయన కూడా చెప్పడం జరిగింది ఇకపై అల్లవరం మండలంలో మొదటి నుంచి పార్టీకి కష్టపడి పనిచేసిన వారందరికీ కూడా తగు ప్రాధాన్యత ఇస్తామని మీ అసంతృప్త నాయకులు ఎవరైతే ఇలా మీటింగ్ పెట్టారో అందరితో నేను వచ్చి మాట్లాడతానని ఆయన కూడా చెప్పడం జరిగింది ఇకపై ఎటువంటి విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని చెప్పడం జరిగింది మరి ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మేము పార్టీకి మొట్టమొదటి నుంచి విధేయంగా ఉన్నాం కాబట్టి ఎప్పటికీ అలాగే ఉంటాం ఎందుకంటే ముఖ్యమంత్రి ఇటువంటి ముఖ్యమంత్రి దేశంలో మరి ఎక్కడ ఉండరు కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో ఖచ్చితంగా మేమందరం నడుస్తాం ఆయన విశ్వరూప్ గారికి మరొకసారి మరి ఈ అసెంబ్లీ టికెట్ని కేటాయిస్తారు ఖచ్చితంగా విశ్వరూప్ గారు అయితేనే మరి అఖండ మెజార్టీతో ఈ అమలాపురం నియోజకవర్గంలో గెలుస్తారని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ తెలుగు 99 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వేడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు 99 న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బా బాయ్ మీ ఫనీ కవలరీ జబర్దస్త్ ఫనీ హై వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ హలో నా పేరు రాజీవ్ తెలుగు తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్ థాంక్యూ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ హలో ఎవరీబడీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి